నమస్తే, నేను విశ్వా. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. దేవరా సినిమా పైన, జూనియర్ ఎన్టీఆర్ గారి పైన కుట్ర జరిగిందా? దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం వెనక రాజకీయపరమైన కారణాలు ఉన్నాయా? జూనియర్ ఎన్టీఆర్కి, దేవరా సినిమాకి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ సహకరించడం లేదా? ఎప్పుడైతే నిన్న హైదరాబాద్లో నోవాటెల్లో దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందో, అప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆయా ప్రభుత్వాలు దేవరా సినిమాకి స్పందించడం లేదు, సహాయ సహకారాలు అందించడం లేదు. కుట్ర జరిగింది, కావాలనే జూనియర్ ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేయించారు సహాయ సహకారాలు అందించకుండా అని. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే మండిపడుతూ ఉన్నారు, పోస్టులు కూడా పెడతా ఉన్నారు. నిజంగానే 27వ తేదీన దేవరా సినిమా రిలీజ్ కాబోతూ ఉంది. ఎప్పుడో సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేసి 6 సంవత్సరాలైంది. 2018లో అరవింద సమేత త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ గారితో కలిసి రాజమౌళి గారి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా చేశారు, అది కూడా బ్లాక్ బస్టర్. బట్ ఇక్కడ ఇద్దరు హీరోలు చేశారు. బట్ సోలోగా ఆయన వచ్చి 6 సంవత్సరాలైంది కాబట్టి దేవరా సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. అదీ కాక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఇండియా వైడ్గా కూడా, బాలీవుడ్లో కూడా దేవరా సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు రిలీజా అని. సో ఇమేజ్ బాగా పెరిగిన నేపథ్యంలో దేవరా సినిమా పైన భారీగా అంచనాలు ఉన్నాయి. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఆయన వస్తూ ఉన్నారు. అదీ కాక శ్రీదేవి, ఆవిడ కుమార్తె జాన్వి కపూర్ హీరోయిన్గా నటించడం కూడా, అది కూడా ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ తండ్రి కొడుకులా నటించడం, ఇదంతా కూడా సినిమా పైన భారీగానే అంచనాలు పెంచింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్మెంట్ కోసం అడిగారట అట, అది కూడా క్లారిటీ లేదు. మరి అక్కడ ఏమైందో కారణం తెలియదు. మరి తెలంగాణలో కూడా ఉప్పల్ స్టేడియంలో పెట్టాలని, అంటే అవుట్డోర్లో పెట్టాలని మొదట భావించారట. బట్ భద్రతా కారణాల రీత్యా కావచ్చు, క్రౌడ్ రావడం ఎక్కువ కూడా కావచ్చు, మొత్తానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. దీంతో పర్మిషన్ ఇవ్వకపోవడంతో నోవాటెల్లో ఒక 3500 మంది కెపాసిటీ హాల్ అది, ఆ హాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నారు. ఎందుకు క్యాన్సిల్ కావాల్సి వచ్చింది? నిజంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ నుంచి పోలీసులు తగిన భద్రత ఏమైనా కల్పించలేదా? ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో, నిర్వాహకులు కానీ నిర్మాతలు కానీ, వాళ్ళు సరిగా పనిచేయలేదా? ఏం జరిగిందో ఒక్కసారి విశ్లేషించుకుంటే 3500 మంది కెపాసిటీ నోవాటెల్, కొంతమందికి పాస్లు ఇచ్చారు, వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఏం జరిగింది అక్కడ? ఒక్కసారిగా 30,000 మంది వచ్చేసారు. ఏదైనా సరే ఒక ఈవెంట్ అనుకున్నాక ఒక అంచనా ఉంటుంది, పోలీస్ శాఖ కానీ నిర్వాహకులకు కానీ, ఇదిగో 10,000 మంది వస్తారు, ఇదిగో 3,000 మంది వస్తారు. సో దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. పోలీస్ శాఖ కూడా ఒక 3,000 మంది వస్తారా, ఓకే, ఒక 100 మందా, 200 మందా, లేదు ఒక 10,000 మంది వస్తున్నారంటే జనం, సరే ఒక 300 మందిని పెడదామా పోలీసులు, ఇలా అనుకుంటుంది పోలీస్ శాఖ కూడా. బట్ వీళ్ళ అంచనాలు, నిర్వాహకుల అంచనాలని, నిర్మాతల అంచనాల్ని, పోలీస్ శాఖ అంచనాలని, వీటన్ని తలకిందులు చేస్తూ సుమారుగా 30,000 మంది వచ్చేసారు. కంట్రోల్ చేయడం నిర్వాహకుల వల్ల గాల, పోలీసుల వల్ల గాల, వాళ్ళు లాఠీ ఛార్జీ చేశారు. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో పర్మిషన్ ఇవ్వలేదు, అక్కడ పెట్టుకునేవాళ్ళం కదా అంటూ ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, క్రికెట్ మ్యాచ్లు కూడా ఇంతమందికి టికెట్లు అమ్ముతారు, ఆ కెపాసిటీ వరకే మాత్రమే వస్తారు స్టేడియం వరకు. బట్ సినిమా అభిమానులు వేరు కదా, కంట్రోల్ చేయలేరు. ఎంతమంది వస్తారో లెక్కపత్రం ఉండదు. ఇప్పుడు రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టలేదా ఉప్పల్లో అని చెప్తూ ఉన్నారు. నిజమే, రాజకీయ నాయకులు కొంతమంది అభిమానంతో వచ్చేవాళ్ళు ఉంటారు, చాలామంది మందిస్తేనో డబ్బులు ఇస్తేనో వస్తారు, అది వేరే వ్యవహారం. మరి ఇక్కడ అభిమానంతో వస్తారు, కంట్రోల్ చేయలేరు. అంటే చాలా సినిమాలు అవుట్డోర్లో చేశారు, అంటే ప్రభుత్వానికి మరి ఏం భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయో తెలియదు, కానీ ఉప్పల్లో ఇవ్వలేదట. సో అది కూడా కారణం, ఆ ఉప్పల్ స్టేడియం కానీ అటు చుట్టుపక్కల ట్రాఫిక్ కానీ. 800,000 మంది వచ్చేవాళ్ళు చెప్పలేము. ఆంధ్రమాల ఒక రికార్డ్ అట, అప్పట్లో ఆంధ్రమాల ఆడియో ఫంక్షన్కి 1,00,000లో జనం వచ్చారట, అది ఒక రికార్డ్ అంట. ఇప్పుడు దేవరా అంటే ఆకాశవంత ఎత్తు ఇమేజ్ వెళ్ళిపోయింది జూనియర్ ఎన్టీఆర్ది. ఎంతమంది వస్తారో చెప్పలేము, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేరు కాబట్టి ఇండోర్లో చేసుకోండి అని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని ఒక టాక్ నడుస్తూ ఉంది. అయితే 30,000 మంది ఒక్కసారిగా నోవాటెల్కి రాగానే ఎవరు కంట్రోల్ చేస్తారు? ఒక్కసారి అభిమానం మనకెంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. నిజంగానే అభిమానంలో కొంత వెర్రితల్ల వేసిన అభిమానులు కూడా ఉంటారు, ప్రతి హీరోకి ఉంటారు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఏమంటలేదు, మళ్ళా తప్పుగా అనుకోబాకండి. బట్ ఇంతమంది వచ్చేసారు, వచ్చేసి ఏమైపోయిందంటే గెస్ట్లు కూర్చునే సీట్లు ఉంటాయి, కుర్చీలు, వాటిలో కూడా కూర్చున్నారు, పాసలు లేవు, గీసలు లేవు, మొత్తం పక్కన పెట్టేశారు, మొత్తం లోపలికి తోసుకొచ్చేశారు.
ఆ హాల్ కెపాసిటీ 3500 అయితే ఒక 10000 మంది లోపలికి వచ్చారు, ఇంకో 20000 మంది బయట ఉన్నారు. ఎవరి వల్ల కల? ఒకసారి ఆ వీడియో చూడండి, హాల్ అంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది లోపల నిన్న నోవాటెల్లో పరిస్థితి. బౌన్సర్ల వల్ల కాల, పోలీసుల వల్ల కాల, నిర్వాహకుల వల్ల కాల, అరే గెస్టులు కూర్చున్న సీట్లు కూడా కూర్చుంటే గెస్ట్లు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? అంటే జూనియర్ అంటే రాకముందే ఇలా ఉంది పరిస్థితి. అంటే త్రివిక్రమ్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారట వెనక్కి. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే కంట్రోల్ చేయగలరా ఈ ఫ్యాన్స్ని? కంట్రోల్ చేయగలరా? మరొక వీడియో కూడా చూసారు కదా, చివరికి ఈవెంట్ రద్దయ్యాక ఏం చేశారంటే కుర్చీలు ఎరగొట్టేశారు. చూడండి ఈవెంట్ ఎందుకు రద్దయింది? అత్యధిక మంది ఫ్యాన్స్ రావడం వల్ల కంట్రోల్ చేయలేక రద్దయింది. ఈవెంట్ రద్దు కావడానికి కారణం అభిమానులే, ఒక విధంగా చెప్పాలని. అంతమంది రావడంతో కంట్రోల్ చేయలేక క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయ్యింది, కుర్చీలు ఎందుకు ఎరగొట్టం? ఈ పరిస్థితి. చెప్పలేము, వచ్చిన వాళ్ళందరూ కూడా అభిమానులు అనుకోవడానికి కూడా లేదు కదా. కొన్ని అసాంఘిక శక్తులు కొన్ని వస్తూ ఉంటాయి అభిమానుల ముసుగులు, వాళ్ళు ఏమైనా చేస్తే ఈ కుర్చీలు ఎరగొట్టే వాళ్ళందరూ కూడా నేను ఫ్యాన్స్ అనేది అనుకోవట్లే, ఫ్యాన్స్ ముసుగులో వచ్చిన వాళ్ళేమో అనుకుంటా ఉన్నా. సో అందుకనే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ధర్నా చేశారు, స్లోగన్స్ చేశారు, క్యాన్సిల్ అయిందని. మొత్తంగా అత్యధిక మంది ఫ్యాన్స్ రావడం కానీ కొన్ని అసాంఘిక శక్తులు ఏమైనా సరే ఫ్యాన్స్ బుక్లో ముసుగులో దూరారని తెలియడం కానీ, మొత్తానికి దానివల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రభుత్వాలకు సంబంధం లేని విషయం, బట్ ప్రభుత్వాలకు అంటగడుతూ ఉన్నారు. దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక వీడియో కూడా ఎమోషనల్గా విడుదల చేశారు, చూడొచ్చు అది కూడా. కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నన్ను కడిపి ఉంటాను, కానీ ఈరోజు మనం కలవకపోయినా September 27 మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాళ్ళు రెగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. సో ఇది ఎమోషనల్గా ఆయన పెట్టారు వీడియో. జాన్వీ కపూర్ కూడా ఆవిడ రెడీ కూడా అయిపోయింది, మంచిగా లంగావణి కట్టుకుని క్యాన్సిల్ అవ్వడంతో ఆవిడ కూడా వీడియో విడుదల చేశారు, కలవలేకపోతున్నా బాధగా ఉంది అని చెప్పేసి పచ్చిగా తెలుగులో మాట్లాడుతూ కూడా. సో ఇది మొత్తానికి జరిగింది ఏంటంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఊహించిన విధంగా రావడంతోనే క్యాన్సిల్ అయింది తప్పించి ప్రభుత్వాలకు ఇక్కడ సంబంధం లేదు. కుట్రలు, వ్యవహారాలు, రాజకీయాలు కూడా ఏమీ లేవు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేవర టిక్కెట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. మరి భారీ స్థాయిలో పెరిగినాయి దేవర టిక్కెట్లు కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల రోజున 6 షోలు వేసుకోవడానికి అవకాశం కల్పించింది. 10 రోజుల పాటు 5 షోలు వేసుకోవడానికి కూడా ఆదేశాలు ఇచ్చారు వాళ్ళు, టికెట్ రేట్లు పెంచారు. అదీ కాక సో బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టిక్కెట్ల రేట్లు పెంచుకోవడాలు, 10 రోజుల పాటు పెరిగిన టిక్కెట్ల రేట్లు ఉంటాయన్నమాట. సో నిజంగా కుట్ర ఏదో ఉంటే, రాజకీయ పరమైన కోపమో కక్షో జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉంటే టిక్కెట్ల రేట్లకు అనుమతి ఇవ్వరు కదా. బెనిఫిట్ షోలకి, 6 షోలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది అందరికీ తెలిసిందే కదా. 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు పెట్టేసి బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసి నానా రచ్చ చేసింది. కక్షంతా తీర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టాలీవుడ్లోని కొంతమంది హీరోల పైన, అంటే బాలకృష్ణ గారి పైన, అక్కడ సినిమా వచ్చింది అప్పట్లో, అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా వకీల్ సాబ్ కానీ మిగతా సినిమాలకు కానీ కరెక్ట్గా వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడే మన వాళ్ళకి ఆలోచన వచ్చింది అప్పట్లో, టికెట్ రేట్లు తగ్గించేసేయాలి, పేదోళ్ళు గుర్తొచ్చారు, 10 రూపాయలకి టికెట్లు అన్నారు. ఈ విధంగా అయినా కూడా సినిమాలు హిట్ కొట్టినాయి, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. సో ఆ విధంగా కక్ష తెచ్చుకోవట్లేదు. కక్ష తెచ్చుకోవాలి ఉంటే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వరు. సో ఇది రాజకీయపరమైన కారణాలు కాదు, అభిమానులు కొంత అత్యుత్సాహం చూపించారు. అంటే చెప్పలేం కదా, అభిమానాన్ని ఎవడు ఆపలేడు. వాళ్ళు 3500 మంది అనుకుంటే 30000 మంది వచ్చారు. సో ఇదే కారణం, వేరే కారణాలు లేవు అనేది గ్రహించాలి. సో మొత్తంగా అయితే 27న దేవరాలు రిలీజ్ కాబోతూ ఉంది. మంచిగా ఆయన ప్రమోషన్ చేస్తూ ఉన్నారు, బాలీవుడ్లో చేస్తారు, కపిల్ శర్మ షోకి అటెండ్ అయ్యారు, తమిళనాడులో చేస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. దేవరా మంచి హిట్ అయితే కొట్టాలి, టాలీవుడ్కి మరొక మంచి హిట్ రావాలనైతే కోరుకుందాం. ఈ వీడియో పైన దేవరా ప్రీలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం పైన నేనైతే ఇదే, కుట్ర ఏమీ లేదు, కొంత అత్యుత్సాహం. మీ అభిప్రాయం కూడా కమెంటర్ పత్రం ఇచ్చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.